నేను సరదా సరదాకి వేరే హీరో సినిమాలు కొయ్యండి నువ్వు ఇంకా మహేష్ బాబు మూవీ అంటున్నావు మా ఫ్రెండ్స్ని కానీ పిలిచినా అనుకో కుర్చీని మడత పెడతారు థియేటర్ని తగలబెడతారు ఈరోజు పోయే సినిమాకి కోక్ సరిపోదు అందుకే ఎనర్జీ డ్రింక్ స్టఫ్కి పాప్కార్న్ సరిపోదు అందుకే ఈ మిరపకాయలు ఇప్పుడు మూవీ రివ్యూలోకి వస్తే బాబు స్వాకి సిల్వర్ స్క్రీన్ గోల్డ్ స్క్రీన్ అయింది బాబు గ్లామర్ తో పాటు త్రివిక్రమ్ గ్రామర్ కూడా వర్కౌట్ అయింది బాబు క్యాక్టరైజేషన్ మాత్రం వింటేజ్ ఉంటది కానీ కొన్ని డైలాగ్స్ మాత్రం సరిగా వింటేనే అర్థం అవుతాయి నాకు అనిపించింది చెప్తున్నా మూవీ అయితే ఓకే పర్లేదు కొన్నిసార్లు త్రివిక్రమేనా ఈ మూవీ తీసింది అనిపిస్తుంది కొన్ని డైలాగ్లు వినగానే ఆ త్రివిక్రమే తీసింది అనిపిస్తుంది ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చినా కాబట్టి సరిగా ఎక్కలేదేమో కొన్ని సీన్స్ వరకు స్టోరీ సైడ్ అనిపించింది ది మెయిన్ అనిపించింది ఫస్ట్ హాఫ్ లో కామెడీ బాగా అనిపించింది కానీ కొన్నిసార్లు బాధ అనిపించింది సెకండ్ హాఫ్ చూసే గానీ అర్థం కాదు స్టోరీ కూడా రొటీనే అని మూవీలో కొంచెం ప్లేజరిజం ఉన్నందుకు నేను ఇచ్చే గ్రేడింగ్ బి అండ్ సబ్స్క్రైబ్ టు మీ